wanna blast him? Are you gonna miss him? Oh my god! హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరు అడిగినారు, అన్న మీరు ఏ కలర్ వాడుతున్నారు హెయిర్కి అని అడిగారు. సో అంటే నేను రీసెంట్గా ఇంతకుముందు హెన్నా వాడుతుండే, రంగోలీ హెన్నా మీకు తెలిసే ఉంటుంది, రంగోలీ హెన్నా తెలిసే ఉంటుంది మీకు. సో రంగోలీ హెన్నా వాడుతుండే, అందులో వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది రంగోలీ హెన్నాలో, బ్లాక్ కలర్ ఉంటుంది. సో నేను రెడ్ కలర్ వాడుతుండే. బస్ట్ ఇలా కలర్ వచ్చేసి మనము ఎండకు పోతేనే విజిబిలిటీ ఉంటుంది, మనకి ఇంట్లో విజిబిలిటీ ఉంటుంది కలర్ అది. అండ్ నార్మల్ ట్యూబ్ లైట్స్ కింద అక్కడిక్కడ చాలా తక్కువ కనిపిస్తుంది కలర్ అది. సో ఓన్లీ మనం ఎప్పుడైతే ఎండకి వెళ్తామో బయటకు వెళ్తామో అవుట్డోర్, దెన్ ఓన్లీ రంగోలీ కలర్ ఈజ్ విజిబుల్. తర్వాత నాకు అనిపించింది, అట్లీస్ట్ మనం స్ట్రీమ్ చేస్తున్నాం డైలీ, సో స్ట్రీమ్లో డిఫరెంట్గా కనిపించాలి నాకు హెయిర్ కలర్. సో ఎట్లా అని ఆలోచిస్తుండే. సో మనం మామూలుగా సెలూన్కి వెళ్తే మనకి హెయిర్ కలర్కి 300 రూపీస్, 400 రూపీస్, 500 రూపీస్ స్టార్ట్ చేస్తారు ఒకసారి హెయిర్ కలర్కి. సో నాకు అనిపిస్తుంది చాలా కాస్ట్లీ, ఎందుకు మనకు అంత కాస్ట్లీ అవసరం ఆ హెయిర్ కలర్, అది మనం ఏదో ఇంట్లోనే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి నేను అమెజాన్లో అక్కడిక్కడ చూసిన. సో మనకి అమెజాన్లో మనకి సేమ్ లైక్ సెట్ వెట్లోనే మనకి కలర్స్ దొరుకుతాయి, వ్యాక్స్ కలర్స్. సో వ్యాక్స్ కలర్స్ దొరికినాయి చూసిన. సో వ్యాక్స్ కలర్ వచ్చేసి మనకి 80ml 60ml చిన్న బాక్స్, అది వచ్చేసి మనకి 500 రూపీస్ ఉండే. సో నాకు అనిపించింది అంత కాస్ట్లీయా, జస్ట్ కలర్కి అంత కాస్ట్లీయా, వర్త్ కాదనిపించింది. సో తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో అట్ లాస్ట్ నాకు ఒక నేను ఆలోచిస్తుండే, చూస్తున్నమాట అమెజాన్లో ప్రోడక్ట్స్ని చూస్తున్నా, మనకి ఒకటి గార్నియర్లో కనిపిస్తున్నాయి. గార్నియర్లో చాలా కలర్స్ ఉంటాయి, బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, మల్టిపుల్ కలర్స్, బ్రౌన్, గ్రే, మీ ఇష్టం వచ్చిన కలర్స్ ఉంటాయి అమెజాన్ అని లైక్ గార్నియర్లో. సో గార్నియర్లో నేను చూస్తుంటే నాకు ఇది 7.65 రాస్బెర్రీ రెడ్ 7.65 కలర్ అనమాట. సో ఇది వచ్చేసి నా హెయిర్ కలర్ మీరు చూస్తున్నారు కదా. సో సంథింగ్ డిఫరెంట్ డార్క్ బ్రౌనిష్ కలర్ కనిపిస్తుంటుంది, మిక్స్ ఆఫ్ రెడ్ అండ్ మిక్స్ ఆఫ్ బ్రౌన్ కలర్. సో చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. స్టార్టింగ్లో కలర్ వేసుకున్న కొంచెం అజీబ్ ఉన్నా కానీ ఒక 1-2 వాష్ తర్వాత మీకు విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. సో నాకు నచ్చింది కాబట్టి తెప్పించుకుని అమెజాన్ నుంచి, జస్ట్ ఓన్లీ 199 రూపీస్. సో 199 రూపీస్కి మనం ఆల్మోస్ట్ లైక్ 3-4 టైమ్స్ యూజ్ చేయొచ్చు. మెన్ అయితే 4-5 టైమ్స్ యూజ్ చేయొచ్చు, లేడీస్ అయితే 2 మోస్ట్ ప్రాబబ్లీ 2 టైమ్స్, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు లేడీస్. జెంట్స్ అయితే 4-5 టైమ్స్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే లిక్విడ్ కంటెంట్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది రాస్బెర్రీ రెడ్ అమేజింగ్ కలర్ అండ్ సో ఇది వాడిన ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ అయింది హెయిర్ కలర్ వాడి. సో దీనివల్ల నెగిటివ్ వస్తే ఏం లేవు, ఎందుకంటే మనకు హెయిర్ ఫాల్ అయితే ఏం లేదు, నాకైతే ఏం అనిపించలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో ఐ రికమెండ్ దిస్ గైస్, అంటే మీకు ఒకవేళ హెయిర్ కలర్ డిఫరెంట్గా ఫంకీగా ఉండాలంటే మనకి 200 రూపీస్లోనే 3-4 టైమ్స్ వేసుకోవచ్చు ఇంట్లో ఉండి, అది కూడా ఎంతసేపు పెద్ద పనేం కాదు. ఇది జస్ట్ మనం గ్లౌజెస్ వాళ్ళు ఇస్తారు, దాంట్లోపలనే గ్లౌజెస్ కూడా ఇస్తారు, ఆ గ్లౌజెస్తో మనం డైరెక్ట్ కలర్ వేసేసుకోవచ్చు, సింపుల్. సో ఫ్రెండ్స్, ఇది నా తరఫు నుంచి మీకోసం ఒక టిప్, ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే ఇది కొనుక్కోవచ్చు 199 రూపీస్ ఫ్రమ్ అమెజాన్ అండ్ మనం ఇంట్లోనే అప్లై చేసుకోవచ్చు. సో మనకి లో బడ్జెట్లో అయిపోతుంది మనకి మనకు నచ్చిన కలర్. సో ఫ్రెండ్స్, ఇది నేను వాడే హెయిర్ కలర్. అండ్ దాని తర్వాత కొంతమంది అడిగినారు, అన్న నువ్వు హెయిర్కి ఏ జెల్ పెడతావు అని అడిగినారు. సో నేను ఏ జెల్ వాడుతున్నావు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను వాడే జెల్ వచ్చేసి ఇది అనమాట, సెట్ వెట్. మీకు కనిపిస్తూనే ఉంది, సెట్ వెట్ కూల్ హోల్డ్, సెట్ వెట్ కూల్ హోల్డ్. సో యాక్చువల్లీ ఇక్కడ రెండు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, ఒకటి కొనడానికి లేదు అమెజాన్లో. సో ఒకదాని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్, ఒకదాని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్, 120, 240 రూపీస్ అవుతుంది. సో యాక్చువల్లీ అమెజాన్లో ఏంటంటే 2 ప్యాక్ వస్తుంది అనమాట, మనం సింగిల్ కొనడానికి లేదు అమెజాన్లో, 2 ప్యాక్ వస్తుంది. సో ఖచ్చితంగా 2 ప్యాక్ తీసుకోవాల్సిందే. 2 ప్యాక్ వచ్చేసి మనకి 160 రూపీస్కి వచ్చింది 2 ప్యాక్. సో 160 రూపీస్ అంటే వర్తే నాకు అనిపించింది, మనం బయట వెళ్ళి షాప్లో కొనుక్కోవడం కానీ ఇది బెస్ట్ కదా. మనం మామూలుగా షాప్కి వెళ్తే నీకు ఈజీగా 240 రూపీస్ తక్కువ చేస్తారు, మా అంటే ఇంకో 20 రూపీస్ తక్కువ చేసాము, 220 రూపీస్కి వస్తుంది షాప్లో వెళ్ళి అక్కడికి తీసుకుంటే. బట్ నీకు అమెజాన్లో 160 రూపీస్ వచ్చింది, హోమ్ డెలివరీ వచ్చింది. సో అందరూ అనుకుంటారు ఇంత పెద్ద డబ్బాలు నేను ఏం చేసుకోవాలి, ఒకటి 250ml ఉంటుంది, ఒకటి 250ml. సో అందరూ అనుకుంటారు రెండు డబ్బాలు ఏం చేసుకోవాలి నాకు అవసరం లేదు అనుకుంటారు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మన ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా చూపించాలి మనం ఈ ప్రోడక్ట్, చూపించి మామ ఇది మంచిగా ఉంది కదా కొందామా అంతే. మీ ఫ్రెండ్కి నచ్చింది అనుకో, కొనేసుకోండి 1+1. సో మీకు అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 80 రూపీసే పడుతుంది, 80 రూపీస్ అంటే వర్త్. సో అమేజింగ్ అనమాట ఇది సెట్ పెట్ట, చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ ఆల్ 3 మంత్స్ నుంచి వాడుతున్నాను, నవంబర్ 28కి తెచ్చుకున్నా ఇది ఒక డబ్బా. సో చూడొచ్చు మీరు ఇంకా 30% స్టిల్ అవైలబుల్, అంటే 3 మంత్స్ నేను వాడిన తర్వాత ఇంకా 30% ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 1.5 మంత్ రావచ్చు. సో మనం ఒక బాక్స్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ 4.5 మంత్స్ to 5 మంత్స్ వాడచ్చు ఈజీగా, జెంట్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది అది. సో ఫ్రెండ్స్, ఇది నేను వాడే జెల్ ఇది. సో ఒకసారి అప్లై కూడా చేస్తాను, మీకు అప్లై చేసి చూపిస్తాను. సో మనం క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది మనకు ప్యాకింగ్, ఒకసారి అప్లై చేసి చూపిస్తాను మీకు జెల్. జస్ట్ ఇట్లా కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, జస్ట్ ఇట్లా 3 ఫింగర్స్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ అప్లై చేసుకోండి ఇట్లా టిప్స్ పైన, మొత్తం అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి స్పైక్ కనిపించాల్సింది ముందరనే కాబట్టి. జస్ట్ ఓన్లీ పైన టిప్స్ పైన అప్లై చేయండి, ఇట్లా జస్ట్ టిప్స్ పైన అప్లై చేయండి సరిపోతుంది.
అండ్ ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే కెమికల్స్ మిక్స్ ఉంటాయి దీంట్లో. సో బట్ స్టిల్ నేను ఆల్మోస్ట్ ఆల్ 3.5 మంత్స్ నుంచి వాడుతున్నాను, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. కెమికల్స్ మిక్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ వాడద్దు ఏ కంటెంట్ అయినా సరే. సో మీరు చేయవలసింది ఏంటంటే ఇట్లాంటి రౌండ్ కొమ్మ ఒకటి కొనుక్కోండి, జస్ట్ 20 రూపీస్ ఇది. చైనా బజార్లో మనకి ఇది 20 రూపీస్కి అవైలబుల్ ఉంటుంది, రౌండ్ కొమ్ 20 రూపీస్కి అవైలబుల్ ఉంటుంది. నార్మల్ ఇంట్లో వేరే కొమ్స్ అయినా సరిపోతాయి, బట్ స్టిల్ రౌండ్ కొమ్ ఏంటంటే మనకు నచ్చిన డిజైన్ ఇట్లా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం జస్ట్ పైనుంచి ఇట్లా డ్రాగ్ చేసుకొని జస్ట్ ఇలా స్టైలిష్ లుక్. సో ఫ్రెండ్స్ ఇంత సింపుల్ అన్నమాట, జస్ట్ సెట్ పెట్టుకోవడం, జస్ట్ రౌండ్ కొమ్ ఉందంటే కదా మనకు నచ్చిన స్టైల్లో డిజైన్ చేసుకోవచ్చు. మనం ఎట్లాంటి అట్లా తిప్పుకోవచ్చు, మనకు నచ్చినట్టు తిప్పుకోవచ్చు. మీ ఇంట్లో రౌండ్ కొమ్ లేకపోయినా నార్మల్ కొమ్తోనే వేసుకోవచ్చు, బట్ స్టిల్ ఏంటంటే జస్ట్ 20 రూపీస్ మాత్రమే ఇది చైనా బజార్లో. సో మీరు తెచ్చుకుంటే ఇంకా స్టైలిష్ లుక్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇట్లా గాగుల్స్ కూడా వాడారని ఇంకా స్టైలిష్గా ఉంటారు. మీద ఏదైనా పార్టీకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా అట్లాంటి కలర్ యూజ్ చేయొచ్చు, అండ్ సెట్ వెట్ యూజ్ చేస్తే యుల్ బి రియల్లీ వెరీ మచ్ సెక్సీ దెన్ అదర్ పీపుల్. సో ఇది ఫ్రెండ్స్ నా తరఫు నుంచి ఒక టిప్, నేను వాడే టిప్స్. అండ్ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ బాయ్ బాయ్, టేక్ కేర్, నమస్తే.